వెల్కమ్ టు స్పెషల్ ఎనాలిసిస్ నేను ఈ రోజు ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిటెన్సీ ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ కాన్స్టిట్యుయెన్సీ గత కొన్ని రోజులుగా తెర మీదకి వస్తున్న అనేక రకాల రాజకీయ సమీకరణాలతో ఈ సీట్ ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూ వస్తుంది అందుకు కారణం ఏంటో కాదు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ వైపు నుంచి వచ్చిన చిలుముల మదన్ రెడ్డి ఒక లెక్క అయితే మరోవైపు చూస్తే ఆ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్న కాంగ్రెస్ నుంచి వచ్చి ఆ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్న మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి మరో కారణం ఇటీవల చూసినట్లయితే కూడా కేసీఆర్ మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి షెడ్యూల్ ఖరారైందో అప్పుడే కేసీఆర్ అన్ని పార్టీల కంటే ముందుగా అలర్ట్ అయ్యే ప్రయత్నం చేశారు ఏదైతే దాదాపు నూట పంతొమ్మిది స్థానాలకు గాను దాదాపు నూట పదిహేను స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించారు కేవలం నాలుగు స్థానాలను మాత్రమే ఆయన హోడ్లో పెడతాం జరిగింది అత్యంత సెన్సిటివ్గా అనుకున్న నియోజకవర్గాలతో పాటు ఎక్కడైతే ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంటుందనుకున్నారో ఆ నియోజకవర్గాలను మాత్రమే కేసీఆర్ హోల్డ్లో పెట్టగలిగారు మరోవైపు చూస్తే దాదాపు ఏడు చోట్లకు పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కేసీఆర్ జలకిచ్చే ప్రయత్నం చేశారు లైక్ రాజా తరహాలో అయినా అలాంటి చోట ఆధిపత్య పోరు ఉంటుంది తిరుగుబాటు ఉంటుందని అంచనా వేసినా ఆ సీట్లను చాలా ధైర్యంగా కేసీఆర్ ప్రకటించగలిగారు కానీ వేరే ఆ నాలుగు సీట్లలో నర్సాపురం లాంటి కాన్స్టెన్సీస్ మాత్రం కేసీఆర్ పక్కన పెట్టారు సెకండ్ లిస్ట్ రెడీ రెడీ అయింది బీఆర్ఎస్ వైపు నుంచి రేపో మాపో సెకండ్ లిస్ట్ రిలీజ్ కాబోతోంది అనే ప్రచారం దాదాపు ఇరవై రోజులుగా జరుగుతున్నా ఎక్కడా కేసీఆర్ కానీ అటు పార్టీ అధిష్టానం దీని మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే లేదు ఇంకా మోర్ అండ్ మోర్ కూడా ప్రత్యేకించి ఈ కాన్స్టెన్సీ విషయంలో టైం తీసుకుంటుందనే చర్చ కూడా ఉంది ఇక ప్రత్యేకించి అంత ఇంపార్టెంట్ ఈరోజు నర్సాపురం కాన్స్టిటెన్సీకి రావడానికి కూడా ప్రత్యేక కారణాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే కూడా గతంలో చిలుముల ఫ్యామిలీ నుంచి అనేక మంది అక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేసిన చరిత్ర ఉంది మెదక్లో కూడా ఇక సునీత లక్ష్మారెడ్డి లాంటి వాళ్ళు తన భర్త మరణం తర్వాత ఆమె రాజకీయ రంగేటం చేసే ప్రయత్నం చేయడం సుదీర్ఘంగా మూడు సార్లు ఆమె కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది నైన్టీ నైన్ నుంచి ఇక సునీత లక్ష్మారెడ్డికి కేసీఆర్ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కీలక మంత్రి పదవిగా కూడా ఆమె పనిచేసిన చరిత్ర ఉంది అలాంటి సునీత లక్ష్మారెడ్డి రాష్ట్ర విభజన తర్వాత చాలా రోజుల పాటు కామ్గా ఉండిపోయారని అనుకోవాలి సైలెంట్గా ఉంటూ వచ్చారు రాజకీయాల్లో ఇక ఆ తర్వాత చూస్తే ప్రత్యేకించి రెండు వేల పద్దెనిమిది తర్వాత పరిణామాల్లో ఆమె ఏదైతే సబితా ఇంద్రారెడ్డి తరహాలోనే టీఆర్ఎస్ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు అప్పటి నుంచి టీఆర్ఎస్లోనే ఆమె కొనసాగుతూ వస్తున్నారు అయితే మహిళలకు పార్టీలో ప్రయారిటీ లేదన్న బీజేపీ అండ్ కాంగ్రెస్ లాంటి విమర్శల దృష్ట్యా కేసీఆర్ కూడా ఏదైతే కేబినెట్లో మంత్రులు మహిళా మంత్రులు లేకపోయినప్పటికీ ఏదైతే ఈ రోజున ఉమెన్ కమిషన్ లాంటి పదవులు ఉమెన్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ లాంటి పదవులు కూడా సునీత లక్ష్మీనారా లాంటి వాళ్ళకి కేటాయిస్తూ వచ్చారు ఈ క్రమంలోనే కేబినెట్ హోదాలో ఆ పదవులో ప్రజెంట్ సునీత లక్ష్మారెడ్డి కొనసాగుతూ వస్తున్నారు అయితే ఇక మరోవైపు చూసినట్లయితే ఈ రోజున నర్సాపూర్ స్థానాన్ని ఇంత హోల్డ్లో పెడడానికి కారణం అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మదన్ రెడ్డి అనుకోవాలి సో గతంలో మనం చూసినట్లయితే చిరుమూల మదన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఆయన మొదటిసారి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది మరోవైపు చూసినట్లయితే కేసీఆర్ ముందస్తుకు తెరదీసిన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా మదన్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఇక్కడ ఆయన మదన్ రెడ్డి ఎమ్మెల్యే అనే కంటే ఒక సోలో ఇమేజ్ ఉన్న లీడర్గా మదన్ రెడ్డికి అక్కడ పేరుంది స్థానికంగా ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా కూడా ఆయన ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చారు అటు కాన్స్టెన్సీ పరిధిలోనే కాదు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన అన్ని పార్టీలో కూడా ఆయనకు అదే స్థాయిలో హోల్డ్ ఉంటూ వచ్చింది ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా కూడా మదన్ రెడ్డికి పేరుంది సో అలాంటి నేతను పక్కన పెట్టేందుకు ఈరోజు కేసీఆర్కి ఒక ప్రత్యేక కారణాలు అంటూ లేవు నిజానికి ఒక ఇలాంటి రోజుల్లో ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నేత రేస్లో ఉంటే అటువైపు నుంచి ఎలాంటి నేతలైనా పక్కన పెట్టే ఆస్కారం అయితే అన్ని పార్టీల్లో ఉంటుంది అలాంటి ఛాన్స్ కూడా ఈరోజు కేసీఆర్కి వచ్చిన పరిస్థితి ఉన్నప్పటికీ బట్ కేసీఆర్ మాత్రం ఈరోజు అందుకు భిన్నంగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ స్థానం నుంచి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సునీత లక్ష్మారెడ్డి పట్టుబడుతున్న కారణంగానే అయితే ఈరోజు చూసినట్లయితే కేవలం అటు సునీత లక్ష్మారెడ్డి పేరు అనౌన్స్ చేసినట్లయితే మదన్ రెడ్డి ఎక్కడ తిరుగుబాటుదారుడుగా మారే అవకాశం ఉందన్న ఆలోచనతోనే కేసీఆర్ ఈ కాన్స్టిట్యున్సీని అయితే హోల్లో ఉంచారు హోళ్లో ఉంచినప్పటికీ మరోవైపు చూస్తే అటు కేసీఆర్ వైపు నుంచి కానీ ఇటు కేటీఆర్ వైపు నుంచి కానీ ఈరోజు సునీత లక్ష్మారెడ్డికి అయితే ఒక హామీ లభించింది నర్సాపూర్ టికెట్ నుంచి అన్న ప్రచారం ఉంది ఇక హరీష్ వర్గం కూడా చేస్తున్న ఇలాంటి ప్రచారంతోనే ఈరోజు సునీత లక్ష్మారెడ్డి వర్గం కూడా పూర్తి స్థాయిలో అక్కడ యాక్టివ్ అయింది తామే ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్పుకుంటూ ఆమె ఆల్రెడీ ఎన్నికల ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేశారు ఆమె వర్గం కూడా అక్కడ క్యాంపైన్ చేస్తూ ఉంది నర్సాపూర్లో గత కొన్ని రోజులుగా ఈ పరిణామాలు మాత్రం ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మాత్రం మాత్రం డైజెస్ట్ కావట్లేదని అనుకోవాలి అసలు తనను కేసీఆర్ పక్కన పెడతానికి ఒక సాలిడ్ రీజన్ ఎందుకు చూపించలేకపోతున్నారు అని కూడా మదన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పటికే పలుసార్లు ఆయన తన పార్టీ నేతలతోని తన అనుచరులతోని కూడా భేటీ కావడం తన కూడా భేటీ కావడం జరిగింది కేసీఆర్ కేవలం సునీత లక్ష్మారెడ్డి కోసమే తనను పక్కన పెట్టినట్లయితే రేపు కేసీఆర్ తనకి టికెట్ ఇవ్వని పరిస్థితి వాస్తవం అని కూడా ఆయన లెక్కలు కడుతూ ఉన్నారు ఈ క్రమంలోనే ఈరోజు మదన్ రెడ్డి అవసరమైతే కేసీఆర్ మీద తిరుగుబాటు చేయడానికి కూడా తాను సిద్ధమంటూ కూడా ప్రకటనలు చేస్తూ ఉన్నారు సో మరోవైపు చూసినట్లయితే తాను సోలోగా ఇండిపెండెంట్ గా అటు కాంగ్రెస్ ఇదే సమయంలో అటు కాంగ్రెస్ నుంచి ఇదే విధంగా బీజేపీ నుంచి కూడా ఈరోజు మదన్ రెడ్డికి పూర్తి స్థాయిలో వెల్కమ్ చెప్పే పరిస్థితి ఉంది ఆయన వస్తానంటే రెడ్ కార్పెట్ వేసి మరియు ఆయన పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంది అయినప్పటికీ ఈ రోజు మదన్ రెడ్డి ఏ పార్టీ మీద కూడా ఫోకస్ పెడతలేదు పూర్తి స్థాయిలో కేసీఆర్ తనకు టికెట్ ఇవ్వకుండా ఉంటే తాను ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగి ఇండిపెండెంట్గా తానే గెలిచి చూపిస్తానంటూ కూడా సవాల్ విసురుతున్నారు ఈరోజు సునీత లక్ష్మారెడ్డి మదన్ రెడ్డి అనేది మనం కంపేర్ చేస్తే ఇన్ కేసు మదన్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఆయన వైపే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి అలానే కేసర్ ఈ సర్వేలు రిపోర్ట్ తెప్పించుకున్న మదన్ రెడ్డిని పక్కన పెట్టి ఈరోజు సునీతా లక్ష్మారెడ్డి కాదని ఈరోజు మదన్ రెడ్డికి టికెట్ ఇచ్చే పరిస్థితి బీఆర్ఎస్ లో లేదనే చర్చ కూడా ఉంది మరి ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లోనే కేసీఆర్ నర్సాపూర్ అంశానికి సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారని కూడా చర్చ నడుస్తోంది ఇటు మదన్ రెడ్డినైనా కన్విన్స్ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ సునీత లక్ష్మారెడ్డి మాత్రం ఆ టికెట్ తనకి ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు లేకుంటే ససిమేరా అనే స్థితికి సునీత వచ్చారనే చర్చ కూడా ఉంది ఇన్ కేస్ కేసీఆర్ తనకి టికెట్ ఇవ్వకపోయినట్లయితే కానీ ఈరోజు మళ్ళా తిరిగి తన సొంత గుటికి కాంగ్రెస్ జెండా కప్పుకునేందుకు ఆమె వెళ్తారన్న ప్రచారం కూడా ఉంది అందుకే కాంగ్రెస్ కూడా ఈ టికెట్ సంబంధించి ఎవరికి ఒక హామీ ఇవ్వలేదన్న చర్చ కూడా ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్లో రోజున మదన్ రెడ్డి తిరుగుబాటు ఒకవేళ ఇన్ కేస్ కేసీఆర్ ఈరోజు సునీతా లక్ష్మారెడ్డి వైపు మొగ్గు చూపినట్లయితే మదన్ రెడ్డి ఈరోజు ఇండిపెండెంట్గా బరిలో దిగినట్లయితే ఓట్ల చీలికైతే అనివార్యమవుతుంది సరే సునీతా లక్ష్మారెడ్డి గెలుపు ఎలా అన్నా పెడితే మదన్ రెడ్డి వైపే గెలుపు అవకాశాలు ఉన్నాయి ఒకవేళ మదన్ రెడ్డి గెలవకున్న మిగతా పార్టీలతో కలిసి మదన్ రెడ్డి ఈరోజు ఓట్ల చీలిక కారణంగా అక్కడ బీఆర్ఎస్కు సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉన్న ఆ సీటు మిగతా పార్టీను అటు కాంగ్రెస్ ఖాతాలోనూ ఇండిపెండెంట్ ఖాతాలోనూ పడే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది అందుకే కేసీఆర్ ఈ గందరగోళాన్ని ఈ కన్ఫ్యూజన్ కొలిక్కి తెచ్చేందుకే ఈరోజు నరసాపురంలో స్థానిక నేతలను పిలిచి అటు పార్టీ అధిష్టానం కూడా ఒక మీటింగ్ పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేస్తోంది అనే చర్చ ఉంది ఓవరాల్గా మదన్ రెడ్డి కూడా ఈ రోజు కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగారు ఈ విషయంలో ఉన్న కొన్ని ఊహాగానాలు అయితే వస్తున్నాయి ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి సునీత లక్ష్మారెడ్డి వర్సెస్ మదన్ రెడ్డి అన్న తీరుతో కేసీఆర్ అండ్ కేటీఆర్ ఏ వైపు మొగ్గు చూపుతారనే చర్చ అయితే జరుగుతూ వస్తోంది ఓవరాల్ గా ఈ పరిణామాల నడుమ ఇలాంటి రాజకీయ పరిణామాల నడుమ టీఆర్ఎస్కు ఒకప్పుడు హార్డ్ కోర్ సీట్ అనిపించుకునే ఈరోజు నర్సాపూరు ఒక కాంప్లికేటెడ్ సీటుగా మారిందన్నది వాస్తవం సో అందుకే ఎప్పుడు కూడా ప్రతిరోజు ఆల్మోస్ట్ ఈరోజు నర్సాపురం సీటు తెలంగాణ రాజకీయాల్లోనే ఒక హాట్ సీటుగా మారిందని మనం చెప్పక తప్పదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు